పిచ్చి కథలు పిట్ట కథలు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆడ పనికి మాలినటువంటి అడుగు జారిపోయిన వాళ్ళు 10 మంది కూర్చుని ఉంటారు అలా చెప్పమనండి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఏబిఎన్ TV5 ఈటీవీ ఇలా పిలుచుకుని ఇలా చెప్పమనండి. చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు పోటు కాడు లేకపోతే మనిషి కాదు. ఈ బొంబాయి మాటలన్నీ ఎవడో చూతారు మాకు చూతారా? ఈ ఎన్నికలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రజలు కంగారు పడిపోయారా? చంద్రబాబు నాయుడు బ్రహ్మరథం పడతాకి బ్రహ్మదేవుడికి ఏం పాదరం లేదేంటి ఆయన రథం వీడికి అప్పు చెప్పాడా? అరే బాబు నా రథం నువ్వు వేసి తిరుగు నీకు పడతారని కాదు, బ్రహ్మదేవుడికి ఏం పని లేక పాపం ఆయన ఆయన ఖాళీకి ఇంటికాడ కూర్చుని ఈ పనికి మాలిని అడిగిచ్చాడు నా రథమే నువ్వు వేస్తే వీడికంటే బ్రహ్మరథం పట్టారంట. ఇక ఎప్పుడు ఇళ్ళ దగ్గర పడతా బ్రహ్మరథం ఆయన వాడుకోడు. వీడు మామూలు కారు ఇస్తేనే బుల్లెట్ ప్రూఫ్ కార్ వేసి పక్కన పళ్ళెం పడితేనే ఏదో అలిపిరిలో బాంబు బ్లాస్ట్ అంటే ఉలిక్కి పడతాడు కారులో. ఈ పోటుగాడు ఎప్పుడు చెప్పారులే కొత్తలో చంద్రబాబు గారు ఇంటికాడ ఎప్పుడు రాత్రి పూట పని చేసేవాడు పళ్ళెం లోపల పెడితే డామని కింద పడేసాడంట. పెద్ద పెద్ద కడుతున్నాడంట పళ్ళెం సౌండ్కి ఈ పోటుగాడు. ఇవన్నీ బొంబాయి కవర్లు ఇవ్వడం తెలనాడికి చెప్పండి నాకు వంశీకి జగన్మోహన్ రెడ్డి గారికి మావి జ్యోతి బొంబాయి మాటలు ఇక్కడ ఇంటాకి చెవులో పూలు పెట్టుకుని ఈ పళ్ళెం సౌండ్కే భయపడే ఈ పనికి బొంబాయి గారి మాటలు అలా చెప్పానండి. ఇనే అమ్మాయికులు ఉంటే ఆ పార్టీలో అడుగుడిపోయిన నా కొడుకులకి ఎవరికన్నా